పోలవరం ప్రాజెక్టులో ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు సారథ్యం ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజానిధులు బృందం పర్యటించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే పోలవరం ప్రాజెక్టు నష్టం వాటిల్లిందని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఈ సందర్భంగా ఆరోపించారు. అవసరమైతే కేంద్రంతో పోరాడి నిధులు తెచ్చి పోలవరాన్ని పూర్తి చేస్తామని అంటున్న ఎంపీ కోటగిరి శ్రీధర్తో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. లోయర్ కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తి కావడంతో ప్రజాప్రతినిధుల బృందం ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులో పర్యటించి పనులు పర్యవేక్షించింది. ప్రస్తుతం స్థానిక ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన అడుగుదాం సార్, ఈ ప్రాజెక్టులో నిర్మాణ పనులు ఎంతవరకు పూర్తయ్యాయి, ఏ విధంగా ముందుకు? అమరావతిలో ఒక సినిమా చూపించారు మన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చి పోలవరంలో కూడా ఒక సినిమా చూపించారు. ఈరోజు ఆయన ప్రాజెక్టు తొందరలో ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలన్నా లేకపోతే సినిమా చూపించాలన్న ఉద్దేశంతో కంగారు బాటుతో ఆ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ ఇంజనీరింగ్ ప్రోటోకాల్స్ ఎంత ఉల్లంఘించారో చూస్తుంటే బాధ కాదు, నిజంగా భయం వేస్తుంది. ఈ స్థానిక ఎంపీగా అన్ని విధాలుగా కూడా ఎన్ని ప్రికాషన్స్ తీసుకోవాలో అన్నీ కూడా తప్పి ఈ ప్రాజెక్ట్ని ఈ ప్రాంతాన్ని డేంజర్లోకి ఎక్స్పోజ్ చేశారు. ఈరోజు ప్రతి ఒక్క విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి అన్ని కరెక్షన్స్ చేసుకుంటూ చేయడం జరుగుతుంది. ఒకే ఒక ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని, గేట్లు పూర్తి చేయకుండా డమ్మీ గేట్ పెట్టి మన సినిమా ప్రజలకు చూపించడానికి డమ్మీ గేట్ పెట్టి ఓపెనింగ్ చేశారా లేదా, ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అర్థమవుతుంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధానంగా నిర్వాసితులు అత్యధిక మంది కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో తామే 72% పూర్తి చేసాం అటు ప్రాజెక్టులో కానీ నిర్వాసితులకు సంబంధించి కానీ అంటున్నారు. అందులో వాస్తవం ఎంత, వారి కోసం మీరు ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారు కేంద్రంలో? ఇందాక మంత్రి గారు చెప్పినట్టు అది పచ్చి అబద్ధం. ఆర్ఎన్ఆర్ వరకు వస్తే కేవలం 190 కోట్లు మాత్రం ఖర్చు పెట్టడం జరిగింది. ఏది 2014 నుంచి 2019 వరకు, 2019 నుంచి ఇప్పటి వరకు చూస్తే దాదాపు 2500 కోట్లు ఆర్ఎన్ఆర్ విషయం మీద ఖర్చు పెట్టడం జరిగింది. అది ప్రజలకి హౌసింగ్ విషయంలో కానివ్వండి, ప్రజల్ని రీలొకేట్ చేయడం విషయంలో కానివ్వండి, స్ట్రక్చర్స్ విషయంలో కానివ్వండి, ప్రతి ఆర్ఎన్ఆర్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కనీసం 1% దృష్టి పెట్టలేదు. 70% మర్చిపోండి, 1% దృష్టి పెట్టలేదు. ఆర్ఎన్ఆర్ టైంకి పూర్తి చేయకపోవడం వలన ఇక్కడ మొదలుపెట్టిన కాఫర్ డ్యాంలు ఆఫ్ చేయవలసి వచ్చింది. అది ఆఫ్ చేయడం వలన డయాఫ్రమ్ వాల్కి ఇబ్బంది కలిగింది. ఈరోజు ఏ విషయంలో కూడా చిత్తశుద్ధి ప్రోటోకాల్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ని ప్రతి విషయంలో కూడా ఉల్లంఘించారు. ఈరోజు ఆ కరెక్షన్ చేయడం వల్లనే ఎన్నో వేల కోట్లు మళ్ళీ తిరిగి ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఈ భారం మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రతి మనిషి మీద పడుతుంది. ఇది చాలా అన్యాయం. చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ కోరాలని నేను చెప్తున్నాను. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ సభలు జరిగినాయి, బడ్జెట్ సమావేశాలు జరిగినాయి, పోలవరానికి నిధులు కేటాయించడం లేకపోవడం వల్ల ఈ పనులు లేట్ అవుతున్నాయి అంటున్నారు. దాని మీద ఒక ఎంపీగా మీరు కేంద్రంతో ఏ విధంగా పోరాడుతారు? పోలవరం నిధులు కేటాయించడం అనేది ఒక విషయం, ఒక ఎత్తు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న కరెక్షన్స్ చేసుకోవడం ఇంకో ఎత్తు. ఇంజనీరింగ్ వైజ్ మళ్ళీ తప్పు జరగకుండా ప్రతి విషయంలో దృష్టి పెట్టి ముందు మళ్ళీ ఫ్రెష్ డిజైన్స్ కానీ ఫ్రెష్ ఎస్టిమేట్స్ కానీ వేసి కరెక్షన్ చేయడానికి సిద్ధం చేస్తుంది గవర్నమెంటు. ఆ క్రమంలో అప్పర్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేయడం జరిగింది. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి జరుగుతున్నటువంటి నిర్మాణాలు చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ హయాంలో జరిగింది, గత టీడీపీ హయాంలో జరిగినటువంటి 72% జరిగిందని చంద్రబాబు చెప్పినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా పచ్చి అబద్ధాలే. పూర్తిగా నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు తమ ఎంపీలంతా కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామంటూ ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ స్పష్టం చేస్తున్నారు.